సిఎంటి వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. డయల్వర్ ఎమ్మెల్యే కార్యక్రమంలో ఇరువక సమస్యల పరిష్కారం. తొలిసారి డయల్వర్ ఎమ్మెల్యే విజయవంతం. ఎమ్మెల్యేతో కమిషనర్ శ్రీనివాస్ కలిసి సమాధానాలు. మందమరి మండల పరిధిలో 2.5 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు పట్టుకున్న టాస్క్ ఫోర్స్ సిబ్బంది. రేగొండ మండలం రహదారిపై లారీలు ఢీకొని ఒకరు మృతి. కూచన్పల్లి గ్రామ శివారులో బాలికపై అత్యాచారం, ఆపై హత్య చేసిన తోకల ప్రవీణ్. కాళశ్రీరాంపూర్ మండలం పేడపల్లి గ్రామంలో బుడ్రాయి బోనాలు. ఊరంతా బుడ్రాయి పోచమ్మ వద్ద సంబరాలు. రామగిరి మండల కేంద్రంలో మిషన్ భగీరథ పనులకు ఇంటర్వ్యూలు. అంబేద్కర్ విక్రమశిలా ఫలకాన్ని ధ్వంసం చేసిన నల్లాల కనకరాజును వెంటనే అరెస్ట్ చేయాలి. అమ్మ పరివార ఆశ్రమంలో ఫాదర్స్ డే వేడుకలు. రామగుండం నియోజకవర్గ పరిధి ఎమ్మెల్యే ఆర్టీ చైర్మన్ సువాస్ సత్యనారాయణ తొలిసారిగా ఆదివారం ప్రవేశపెట్టిన డయల్వర్ ఎమ్మెల్యే కార్యక్రమం నిరాడంబరంగా విజయవంతమైంది. డయల్వర్ ఎమ్మెల్యే కార్యక్రమాన్ని ఆదివారం 12 గంటల నుండి 2 గంటల వరకు ఎమ్మెల్యే కొత్త క్యాంపు కార్యాలయం సమావేశం హాల్లో జరిగింది. ఈ కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే కమిషనర్ శ్రీనివాస్ హాజరైనారు. రామగుండం నియోజకవర్గ పరిధే కాకుండా ఇతర ప్రాంతాల నుండి కూడా ప్రజలు తమ సమస్యలను ఫోన్ ద్వారా పరిష్కరించుకున్నారు. దాదాపు గంటసేపు జరిగిన ఈ కార్యక్రమంలో 21 మంది ఫోన్స్ ద్వారా తమ సమస్యలను, అవసరాలను తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ డయల్వర్ ఎమ్మెల్యే ప్రోగ్రామ్ మనం పెట్టింది రామగుండం ప్రాంతానికి, కానీ ఇతర ప్రాంతాల నుంచి కూడా ఫోన్స్ వస్తున్నాయి. ఫస్ట్ వాళ్ళ పేపర్లు చూసి ఫోన్ చేసుకుంటారు. ఇక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఏ కార్యక్రమంలో తప్పకుండా డయల్వర్ ఎమ్మెల్యే కార్యక్రమంలో మీరు ముందుకు తీసుకురండి. తప్పకుండా మాతో పాటుగా ఉంటారు. చెప్పండి సార్. మీ పేరు చెప్పండి సార్. ముందు ఎవరైనా కానీ ఫోన్ చేసిన ముందు పేరు చెప్పండి. శ్రీనివాస్, 24 డివిజన్. నెంబర్ చెప్పండి. ఫోన్ నెంబర్ 9849 6154. చెప్పండి శ్రీనివాస్ గారు. అంటే అట్లా బాగా మడ్డి వస్తుందా, మురుకులు వస్తున్నాయా? ఇంకా ఇప్పటి కూడా వస్తుందా ఇంకా మురుకులు? ఇప్పుడు మనకి ఏమైందంటే ఈ గోదావరి నుంచి తీసుకుంటున్నాం మన నీళ్లు, ఎల్లపల్లి ప్రాజెక్ట్ నుంచి వస్తున్నాయి మనకు. మనం ఇది ఏదంటే మిషన్ భగీరథ కార్యక్రమంలో మనకు నీళ్లు వస్తున్నాయి. అయితే నీళ్లు మనకు సబ్సిడీగా వస్తున్నాయి. ఇప్పుడు క్వాంటిటీ కూడా ఎక్కువ వస్తుంది. ఒకటే మోటార్ రన్ చేస్తున్నాం మనకు. మనకు వచ్చిన నీళ్ళ కంటే 200 నీళ్ళు వస్తున్నాయి మనకు. అయితే ఏమైందంటే ఏ కొత్త స్కీమ్ వచ్చినా ఆ స్కీమ్ స్టార్ట్ చేసేటప్పుడు పైపుల్లో కన్స్ట్రక్షన్ అప్పుడు పైపుల్లో పైన మట్టి ఉంటుంది కదా, ఆ మట్టి కలిసి వస్తుంది. కానీ ఒక రోజు 2 రోజులు పోవాలి, లేకుంటే మాక్సిమం వారం పోవాలి. కానీ ఇప్పుడు 15 రోజులైనా వస్తుందంటే అసలు ఎందుకు వస్తుందని అందరూ ఇంజనీర్ చెప్తున్నాను. నేను 1 మంత్ నుంచి రాకూడదు. ఎందుకంటే ఇప్పుడు మెషిన్ భగీరథులు మన దగ్గరికి రామగుండలో ఫస్ట్ ఆ రామగుండ గుట్ట మీదకి వస్తాయి నీళ్ళు. ఆ రామగుండ గుట్ట మీద ఒక ట్యాంక్ కట్టించాం. ఆ ట్యాంక్ లో పడ్డ నీళ్లు గ్రావిటీ ద్వారా అన్ని ట్యాంకులకు పోతుంది. అది ఈ లైన్లు ఇంత మధ్యలో పంపింగ్ ఉండే అవి కొద్ది రోజులు అది నడిపిన తర్వాత పంపింగ్ మార్చి డైరెక్ట్ చేసినాం. ఇప్పుడు అంతరి గ్రావిటీలో పోతాయి. ఎక్కడ ఒక మనం పంపింగ్ కోసం ఒక యూనిట్ కూడా కరెక్ట్ ఖర్చు పెట్టాల్సి అవసరం లేదు. అయితే దీంట్లో ఇన్ని రోజులు మట్టి రాకూడదు. ఇప్పుడు మరి ఎందుకు మట్టి వస్తుంది అనేది ఇంకా మాకు ఒక అనివార్య ప్రశ్న ఉన్నది. ఎందుకంటే అవి లీక్ కూడా బయట నుంచి నీళ్ళు వచ్చే అవకాశం లేదు దాంట్లో. తప్పకుండా మళ్ళీ స్టడీ చేస్తే అవసరం పడితే లైన్ అంతా నేను కలిసిపోతా. మంజిలో కూడా చెప్పినట్టు అమ్మాయి ఇంతవరకు రాలేదు. ఏది అసలు ఎక్కడ ఫాల్ట్ ఉందని నేను పట్టుకోలేకపోతున్నా. తప్పకుండా పట్టుకొని మీకు స్వచ్ఛమైన నూనె వచ్చినట్టుగా మనం పూర్తిగా ప్రయత్నిస్తాం. తప్పకుండా ఇంకేమైనా ఉన్నాయా? తప్పకుండా చేస్తామే. తర్వాత చాలా కొద్ది రోజుల్లో 24 గంటలు కూడా చేయబోతున్నాం. అదే అదే అట్లనే కొద్ది రోజులు 24 గంటలు చేయబోతున్నాం. మొత్తం వెంటనే చాలా కొద్ది రోజులు 8 మినిట్ కాలింగ్ చేస్తాం. ఆ తర్వాత మన దగ్గర స్టేషన్ ఏదో కానీ కొత్త పైప్ లైన్ ఉన్నాయి, అవి చేయడానికి అనివే ఉన్నాయి కనుక తొందరగా చేస్తాం. ఆ తర్వాత ఒక్కొక్క ట్యాంక్ కింద చేసుకుంటూ
ఐదారు నెలల్లో మొత్తానికి మొత్తం 122% రాకుండా 24 గంటల మంచినీళ్ళు ఇవ్వాలని ప్రయత్నం ఉన్నారు. అందుకని మీకు మంచినీళ్ళు వస్తాయి, 24 గంటలు వచ్చే ప్రయత్నం చేస్తాం. పారిశుద్ధ్యం మీద బాగా అయితలేదా? మీ దగ్గర ఏదైనా ఒక స్పెసిఫిక్ స్పాట్ ఉందా ఇక్కడ చాలా వెలిజి ఉందని? ఎక్కడది? ఎక్కడ ఎక్కడ? శిశు మందిర్. ఇరవై నాలుగు డీజల్ శిశు మందిర్ దగ్గర బాగా వచ్చేత నేనే వచ్చి చూస్తా శ్రీనివాస్ గారు. ఆ తర్వాత ఇంకా మాట్లాడుతాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ విక్రమ్జిత్ దుగ్గల్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఏసీపీ విజయసారి సమాచారంతో టాస్క్ ఫోర్స్ సిఐ బుద్ధస్వామి టీం మందమరి మండల శివారులో అక్రమంగా నిర్వహించిన 2 క్వింటాల 60 కిలోల నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నారు. నకిలీ పత్తి విత్తనాలు అమ్ముతున్నట్లు వచ్చిన పక్కా సమాచారంతో తనిఖీలు చేయగా 35 కిలోల లూజు నకిలీ పత్తి విత్తనాలు 450 ప్యాకెట్లు దొరికాయి. ఇందులో ఒక్కొక్క ప్యాకెట్లో 450 గ్రాముల రెయిన్బో మరియు అరుణోదయ పేరుతో ఉన్న ప్యాకెట్ దొరికాయి. వీటి విలువ సుమారు 520,000 వరకు ఉంటుంది. వివరాల్లోకి వెళితే మందమరి మండలంకు చెందిన కెఎస్కే జానీ, అంజనేయులు ఇద్దరు నకిలీ పత్తి విత్తనాల అక్రమ వ్యాపారం చేస్తూ సులభ మార్గంలో డబ్బులు సంపాదించుకునే ఉద్దేశంతో ఇతర రాష్ట్రాల నుండి నిషేధిత బీటీ2 విత్తనాలు ఈ ప్రాంతాలకు సరఫరా చేయించుకొని అక్రమంగా డబ్బు సంపాదించుకోవాలనే ప్రణాళికతో ఉండగా పక్కా సమాచారం మేరకు దాడి చేయగా ఈ నకిలీ విత్తనాలు దొరికాయి. దీంతో ఈ ప్రాంత పత్తి రైతులకు ఈ టాస్క్ ఫోర్స్ టీం ఎంతో మేలు చేసిందని పలువురు అంటున్నారు. ఈ దాడిలో సిఐ స్వామితో పాటు ఎస్ఐ సమ్మయ్య, సిబ్బంది సంపత్ కుమార్, ఓంకార్, భాస్కర్ గౌడ్, శ్యామ్ సుందర్, వెంకటేశ్వర్లు, చరణ్లు పాల్గొన్నారు. భూపాల్పల్లి జిల్లా రేగొండ మండలంలో రూపిరెడ్డి గ్రామంలో కొప్పుల క్రాస్ వద్ద గల రహదారిపై 2 లారీలు ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా 2 లారీలు పూర్తిగా నుజ్జునుజైనవి. ఆదివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో కొప్పుల క్రాస్ రోడ్డు వద్ద ఎదురెదురుగా వస్తున్న కంటైనర్ మరో లారీని ఢీకొనడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. పరకాల నుండి భూపాల్పల్లి వస్తున్న సందర్భంగా జరిగిన ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. రోడ్డుపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా కంటైనర్ లారీలు అతివేగంగా అజాగ్రత్తగా రావడం, కంట్రోల్ కాకపోవడంతో ఎదురుగా ఎవరు వచ్చినా డైరెక్ట్ స్వర్గాన్ని టికెట్ తీసుకునేవాల్సిందే అంటూ ఈ కంటైనర్ల వల్ల 90% రోడ్డు ప్రమాదం జరుగుతున్నాయని, ఏ ఒక్కరు కూడా వీటిని పట్టించుకోవడం లేదని, వీటిని క్రమబద్ధీకరణ చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని శ్రేయోభిలాషులు ఆ ఏరియా ప్రజలు అంటున్నారు. నిర్మల్ జిల్లా సోన్ మండల కేంద్రానికి చెందిన 10 సంవత్సరాల స్పందన శనివారం మధ్యాహ్నం ఇంటి నుండి కనిపించకపోగా తీరా ఆదివారం కుందనపల్లి గ్రామంలో శవమే కనిపించిన తీరు పలువురిని కట్టుదాటి పెట్టింది. ఏఎస్పి దక్షిణమూర్తి కథన ప్రకారం సోన్ మండలానికి చెందిన 15 బాలిక స్పందన సోన్ ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి చదువుతుంది. శనివారం మధ్యాహ్నం నుండి స్పందన కనిపించడం లేదంటూ తల్లిదండ్రులు సోన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా అదృశ్య కేసుగా నమోదు చేసుకున్నారు. వీరు బాలిక కోసం వెతుకుతుండగా కూచనపల్లి గ్రామ శివారులో స్పందన మృతదేహం లభ్యమైంది. దీనిపై పోలీసులు ఆరా తీయగా బాలికపై అత్యాచారం చేసి హత్య చేసినట్టుగా అనుమానిస్తున్నారు. తీరా దర్యాప్తులో ఈ గ్రామానికి చెందిన 27 సంవత్సరాల తోకల ప్రవీణ్ అనే యువకుడు అత్యాచారం చేసి హత్య చేసినట్టుగా పోలీసులు నిర్ధారించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఏసీపీ దక్షిణమూర్తిని నిందితుడు తోకల ప్రవీణ్ సంఘటన స్థలానికి తీసుకురావాలని స్పందన బంధువులు డిమాండ్ చేస్తున్నారు. చిన్నార హత్య పట్ల బంధువులు బోర్ను విలిపిస్తున్న తీరు అందరినీ కటతడి పెట్టింది. కాగా ఈ దారుణ అత్యాచారాలు, హత్యలు శాశ్వతంగా పోవాలంటే ఇతర దేశాల్లో నిందితులకు వెంటనే శిక్షించే విధంగా పలువురు ఇక్కడ కూడా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. సీఎం టీవీ ప్రసారాలు ఇక నుండి మీ మొబైల్లో. గూగుల్ ప్లేస్టోర్ నుండి సీఎం టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సీఎం టీవీ ప్రసారాలను నిరంతరంగా వీక్షించండి.
శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్ డాక్టర్ రాచకొండ రమేష్ ఎంబీబీఎస్ ఎండి డివిఎల్ గారిచే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు మచ్చలు మొటిమలు తొలగించబడను. పెళ్లిళ్లు ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పీల్స్ కూడా చేయబడను. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు నుదుటిపై కళ్ల క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడను. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రోకాట్రీ ద్వారా పులిపెర్లు ఆనెలు తొలగించబడును. ఫోటోథెరపీతో సోరియాసిస్ తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టురాలుట, చుండ్రు మరియు అన్ని రకాల చర్మ సుఖ కుష్టు వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. శ్రీ రాచకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ మంచిర్యాల చౌరస్తా ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్ కరీంనగర్. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పివిసి పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పివిసి పైపులు మీకు అందుబాటులోకి. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పివిసి పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పివిసి పైపులు మీకు అందుబాటులోకి. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పివిసి పైప్. चलो 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 मंटु पोदामा क्लिक मीद ई उदयाना हलो हलो अंटु मनम चेद्दामा सवारी होंडा पैना चिप चिक चक चिक चिप चिक चक चिक गिरानम कन्नैया पालो से पापैया परुगुलतो सागिंचे प्रयाणम मीदैया चिक चक चिक चिप चिक రై రై మంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లి పోరగాళ్ళు సందడి చేసేనయ్యా రామయ్య ఆలితో పిల్లలకేరింతలతో సరదాగా సాగాలి. చలో 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 అర క్లిక్ మీద సవారి. చలో 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 చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క హే చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన క్లిక్ సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా శ్రీనగర్ కాలనీ రాజీవ్ రహదారి హైవే మల్కాపూర్ విలేజ్ శివార్ గోదావరి ఖని. పెద్దపల్లి జిల్లా కాళశాంపూర్ మండలం పేడపల్లి గ్రామంలో బుడ్రాయి పోచమ్మ తల్లి విగ్రహ స్థాపనలో భాగంగా ఊరిలోని మహిళలు బోనాలు ఎత్తుకొని ఘనంగా సంబరంగా వేడుకలు జరుపుకున్నారు. పేడపల్లి గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం పక్కన బొడ్రాయి పోచమ్మ విగ్రహ స్థాపనకు వేద బ్రాహ్మణులతో ఎంపీపీ సారయ్య గౌడ్, సర్పంచ్ రాజకుమారయ్య, ఎంపీటీసీ రామచంద్రయ్య ఇతర ప్రముఖుల సమక్షంలో పూజలు నిర్వహించారు. ఊరంతా తమ కుటుంబాలతో బంధువులతో ఆనందోత్సవాల మధ్య బోనాలు తీసుకొస్తూ మహిళలు బ్యాండ్ మేళాలతో ఊరేగింపుగా వచ్చి పూజల్లో పాల్గొని పండుగ వాతావరణంలో ఆదివారం రాత్రంతా జరుపుకున్నారు.
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కలవచల గ్రామంలో మిషన్ భగీరథ పనులకు గ్రామ ఉద్యోగాలను మిషన్ భగీరథ హెడ్ క్వార్టర్లో ఇంటర్వ్యూ నిర్వహించారు. ఈ ఇంటర్వ్యూలను సంబంధిత అధికారి ఆర్ సంతకుమార్ నిర్వహించి వివరాలు తెలిపారు. పంపు హౌజుల వద్ద ఆపరేషన్ చేసుకుంట కొరకు అర్హులైన వారితో ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నామని, ఇప్పటి వరకు 300 మంది నియమించామని, ఈ ఇంటర్వ్యూల ద్వారా మరో 50 మందికి అవకాశం కల్పించే ఆలోచన ఉన్నామంటూ మాట్లాడారు. ఏవైతే మన కంపోజల్ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు కేసీఆర్ గారు మానసిక సో దీనికోసం అని చెప్పి ఇంటికి తాగులేరు ఇస్తున్నాం కదా, ఆ తాగులేరు పంపింగ్ చేసుకుని కంపోజల్స్ కట్టినాం. సో ఆ క్లియర్ వాటర్ కంపోజల్ దగ్గర ఆపరేషన్ మెయింటెనెన్స్ తీసుకొని ఆపరేటర్స్ తీసుకుంటున్నాం. ఐటీ ఎలక్ట్రీషియన్, ఐటీ ఫిల్టర్స్, బీటెక్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వారికి అందరికీ కూడా అవకాశాలు ఇస్తున్నాం. ఇప్పటి వరకు దగ్గర 300 మందికి అవకాశం కల్పిస్తున్నాం. ఇంకా కూడా ఈరోజు తగ్గట్టు ఒక 200 మంది ఇంటర్వ్యూ హాజరయ్యారు, వారిలో కూడా వీలైనంత వరకు ఒక 50 పోస్టులు ఇద్దామని ప్లాన్ చేస్తున్నాం. పెద్దపల్లి జిల్లాలోని అబ్బాపూర్లో అంబేద్కర్ విగ్రహ శిలా ఫలకాన్ని ధ్వంసం చేసిన నల్లాల కనకరాజు, అతని భార్య పిల్లల్ని వెంటనే అరెస్ట్ చేయాలని అంబేద్కర్ సంఘాల నాయకులు జిల్లా కేంద్రంలో ధర్నా నిర్వహించారు. అంబేద్కర్ సంఘాల నాయకులు మామిడిపల్లి బాపయ్య, కళ్ళపల్లి అశోక్, మహిళా అధ్యక్షురాలు రామలక్ష్మి, బొంకూరు కైలాసం, చాట్ల ఆశ్రాది, ఎం శ్రావణ్, చిలకమ్మ, స్వరూప, నిర్మల, నరేష్, అంజయ్యలు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆదివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ శిలాఫలకాన్ని నిర్దాక్షిణ్యంగా పగలగొట్టిన నల్లాల కనకరాజు, అతని భార్య బిడ్డలపై వెంటనే అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు, అంబేద్కర్ సంఘాల నాయకులు, కేవీపీఎస్ నాయకులు కళ్లకు నల్ల గుంతలు కట్టుకుని పెద్దపల్లి బస్ స్టేషన్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. అనే ఒక ఉద్దేశంతో శిలాఫలకాలను పగలగొట్టే ప్రయత్నం చేశారు, పగలగొట్టారు. ఆయన ఇప్పటివరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు కానీ తీసుకోలేదు. ఆయన వెంటనే శిక్షించి ఆయన పైన చట్టరీత ఆయన పైన కానీ వాళ్ళ కుటుంబం పైన చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో దళిత సంఘాలు అన్ని సంఘాల ఆధ్వర్యంలో దీన్ని ఈ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున చేస్తామని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం. బొంగూరు గ్రామంలో అంబేద్కర్ ఆవిష్కరణ కోసం వెళ్ళిన మా అందరినీ కూడా ఒక సర్పంచ్ అని కూడా చూడకుండా, మహిళా సర్పంచ్పై చేయి చేసుకోవడం కాకుండా ఆమె ప్రాణాపాయ స్థితి తప్పించుకోవడం కూడా పరుగులు తీయడం జరిగింది. ఆ రోజు ఎంతమంది సమక్షంలో కూడా వాళ్ళ కుటుంబం, వాళ్ళ ఇద్దరు కొడుకులు, వాళ్ళ బిడ్డ, వాళ్ళ భార్య కనకరాజు అందరూ కూడా వచ్చి శిలాఫలకం ధ్వంసం చేయడం జరిగింది. మేము వెంటనే స్థానిక ఎస్ఐ గారికి మేము పిటిషన్ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా తనపై చర్య తీసుకోవడం లేదు, తనని అరెస్టే చేయడం లేదు. కనుక మనకు ఒక దళిత సంఘాలకు ఒక నాయకుడు, ఒక దేవుడు అయిన అంబేద్కర్ను అవమానించిన విధంగా తను మాత్రం నేను అంబేద్కర్ వారసుని, నేను ఒక దళిత కులని, నేను ఒక దళిత రత్నం అని చెప్పుకోవడం కాదు, చేతల్లో మాత్రం తప్పు చేసిండు కాబట్టి ఆ తప్పు చేసిన వ్యక్తిని వెంటనే ఆయన్ని శిక్షించాలి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, లేకపోతే మేము ఎంతకైనా ఉద్యమాలు ఉధృతం చేస్తామని ఈ యొక్క జిల్లా అధ్యక్షురాలుగా రామలక్ష్మి గారు మేము ఆందోళన చేపడతామని డిమాండ్ చేస్తున్నాం. 6/11 నాడు అబ్బాపూర్లో అంబేద్కర్ శిలా ఫలకాలు పగలగొట్టినటువంటి నల్లాల కనకరాజును వెంటనే అరెస్ట్ చేయాలి, ఆయన కుటుంబ సభ్యులను అరెస్ట్ చేయాలి. లేని ఎడల మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పటివరకు పేరు లేదన్నంత ఇది ఒక మాటతోటి వ్యక్తిగత కక్షలతోటి ఇట్లా చేయడం సరియైంది కాదు. అంబేద్కర్ గురించి తెలిసి కూడా అట్లా చేసిందంటే దుర్మార్గుడు అని అంటే అరెస్ట్ చేయాలని. ఫాదర్స్ డే సందర్భంగా గోదావరికంలోని అమ్మ పరివార అనాథ పిల్లల ఆశ్రమంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో అనాథ పిల్లల మధ్య కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జాగృతి నాయకులు అందే సదానందం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ప్రతి ఒక్కరి జీవితంలో తండ్రి పాత్ర గొప్పదని, పిల్లల గురించి ఎప్పుడు తపన పడుతూ కుటుంబ భారాన్ని మోస్తూ గొప్ప పాత్రను పోషిస్తాడని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా ఆశ్రమంలోని పిల్లలకు అన్ని తానే పోషణ, పిల్లల బాగోగులు చూస్తున్న ఆశ్రమ నిర్వాహకులు మంద నాగరాజును ఘనంగా సన్మానించారు. ఫాదర్స్ డేను పురస్కరించుకొని స్థానిక జిఎం కాలనీలో ఉన్నటువంటి అమ్మా పరివార్ అనాథ పిల్లల ఆశ్రమంలో అనాథ పిల్లల మధ్య వేడుకలు నిర్వహించుకోవడం జరిగింది. మరి మాతృ దినోత్సవాన్ని మనందరం కూడా ఘనంగా నిర్వహించుకుంటాం. అమ్మ పాత్ర ఎంత ఉంటుందో తండ్రి పాత్ర కూడా సమానమైనటువంటి యొక్క బాధ్యతను పోషిస్తూ మరి పిల్లల యొక్క పోషణను, కుటుంబాన్ని భారాన్ని మోస్తూ వారందరికీ కూడా ఒక దిక్చూచిలాగా అయ్యి బ్రతుకు తెరువు కోసం తపన పడేటువంటి మరి గొప్ప ఉన్నతమైనటువంటి వ్యక్తి మరి తండ్రి. మరి తల్లి బాధను మనకు వ్యక్తపరుస్తూ తను
కొడుకులకు గాని బిడ్డలకు గాని ఏ సమస్య వచ్చినా బాధ వచ్చినా తట్టుకోలేదు తల్లి. అదేవిధంగా మరి ఇంకా బాధను ఎదుట కనబడకుండా లోపల దిగమింగుకొని మరి పిల్లల యొక్క భారాన్ని మోస్తూ ముందుకెళ్లేటువంటి వారు నాన్న. మరి ఇటువంటి యొక్క పోషణను వారి యొక్క భారాన్ని డెవలప్ కావాలి అని చెప్పి తపన పడుతూ మరి ఎల్లప్పుడు కూడా ఒక మంచి సంతోషమైనటువంటి వాతావరణాన్ని తీసుకొచ్చేటువంటి యొక్క తండ్రి మరి వారి పాత్ర అమోఘమైనటువంటిది. మరి ఈరోజు ఇక్కడ ఈ ఆశ్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నటువంటి నాగరాజు గారు కొన్ని సంవత్సరాల నుంచి మరి వీరికి తండ్రి లేనటువంటి యొక్క లోటును తీరుస్తూ వారికి అన్ని తానై వారికి బట్టలు కావచ్చు, తిండి కావచ్చు, చదువు కావచ్చు, అన్నింటినీ కూడా వారికి పోషణను చూస్తూ మరి ఒక మంచి సంస్థను నెలకొల్పి ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు వారికి ఈరోజు మరి జాగృతి ఆధ్వర్యంలో సన్మానించడం కూడా జరిగింది. ఇక ముందు వారు ఇంకా అనేకమైనటువంటి యొక్క కార్యక్రమాలతోటి ఇంకా చాలామంది పిల్లలకు ఆశ్రయం ఇచ్చి ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి నేను జాగృతి పక్షాన కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో నాయకులు నాగండ్ల రవికుమార్, సాయికృష్ణ, తోట హరీష్ గౌడ్, రబ్బాని, శ్రావణ్, కనకయ్య, సకినల ప్రదీప్, వెంకట్, హుసేన్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ఈనాడు ముఖ్యాంశాలు మరొకసారి. డయల్వర్ ఎమ్మెల్యే కార్యక్రమంలో 21 సమస్యల పరిష్కారం. తొలిసారి డయల్వర్ ఎమ్మెల్యే విజయవంతం. ఎమ్మెల్యేతో కమిషనర్ శ్రీనివాస్ కలిసి సమాధానాలు. మందమరి మండల పరిధిలో 2.5 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు పట్టుకున్న టాస్క్ ఫోర్స్ సిబ్బంది. రేగొండ మండలం రహదారిపై లారీలు ఢీకొని ఒకరు మృతి. కూచన్పల్లి గ్రామ శివారులో బాలికపై అత్యాచారం, ఆపై హత్య చేసిన తోకల ప్రవీణ్. కాలశ్రీరాంపూర్ మండలం పేడపల్లి గ్రామంలో బుడ్రాయి బోనాలు. ఊరంతా బుడ్రాయి పోచమ్మ వద్ద సంబరాలు. రామగిరి మండల కేంద్రంలో మిషన్ భగీరథ పనులకు ఇంటర్వ్యూలు. అంబేద్కర్ విక్రా శిలా ఫలకాన్ని ధ్వంసం చేసిన నల్లాల కనకరాజును వెంటనే అరెస్ట్ చేయాలి. అమ్మ పరివార ఆశ్రమంలో ఫాదర్స్ డే వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.